హాయ్ ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీకి సంబంధించి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఫోటో అప్లోడ్ గురించి అయితే ఈ సంవత్సరం మనకి కొత్త రూల్ అయితే తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి థర్డ్ పేజ్లో 9th కాలం అనమాట, ఇన్స్ట్రక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ వైల్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. మనకి ఫోటోగ్రాఫ్ అనేది 10 డేస్ ఓల్డ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 14th ఫిబ్రవరి స్టార్ట్ అయింది అనమాట. మనకి 14th ఫిబ్రవరి స్టార్ట్ అయింది అంటే మనకి 4th ఫిబ్రవరి తర్వాత తీసుకున్నటువంటి ఫోటో అయితే అయి ఉండాలన్నమాట. సో అదైతే మనం జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకి ఈ ఫోటోగ్రాఫ్ మీద క్యాండిడేట్స్ నేము అలాగే ఫోటో టేకెన్ డేట్ అనమాట, ఈ రెండు కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. ఎన్ష్యూర్ దట్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ ద డేట్ ఆన్ విచ్ ద ఫోటోగ్రాఫ్ వాస్ టేకెన్ ఆర్ క్లియర్లీ మెన్షన్ ఆన్ ద ఫోటోగ్రాఫ్. ఇదైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇదైతే కొత్త అప్డేట్ అనమాట. ద క్యాండిడేట్స్ ఫేస్ షుడ్ బి ఆక్యుపై 3/4 ఆఫ్ ద స్పేస్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ అనమాట. ఫేస్ అనేది చాలా క్లియర్గా అయితే ఎక్కువగా మనకి కనపడుతూ అయితే ఉండాలన్నమాట ఫ్రెండ్స్. దాని ప్రకారం మనం 4th ఫిబ్రవరి 2024 తర్వాత తీసుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎవరన్నా కనుక రాంగ్ ఫోటో కనుక అప్లోడ్ చేస్తుంటే మనకి కరెక్షన్ టైం అయితే ఉందన్నమాట. ఆ యొక్క ఎడిట్ ఆప్షన్ టైంలో ఆ యొక్క ఫోటో సిగ్నేచర్ అనుకుని మనం రీఅప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్ అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసరికి మనకి 20-300 KB మధ్య ఇక్కడ మనకి పిక్సెల్స్ అయితే ఇచ్చారనమాట. మనకి 550x550 pixels అనమాట. అలాగే అదైతే మనకి విడ్త్ హైట్ అనమాట, హైట్ అండ్ విడ్త్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకి డైమెన్షన్స్ అయితే ఇచ్చారు. ఆ యొక్క డైమెన్షన్స్లో మనం ఇది అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా సిగ్నేచర్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి 20-300 KB మధ్య మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్. మనకి ఫోటో సైజ్ పిక్సెల్స్ కూడా ఈ సంవత్సరం మార్చారనమాట. మనకి 550x550 pixels అయితే ఇచ్చారు, గతంలో 350x350 ఉండేది. సో ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ మీద నేము అలాగే డేట్ ఆఫ్ ఫోటో టేకెన్తో పాటు ఇక్కడ పిక్సెల్స్ కూడా మనం ఇది పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇది టిక్ ఆన్ అయి ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని 550x550 అనాలి, ఓకే అనాలి. ఓకే అనిన తర్వాత మనం సేవ్ చేసుకొని దానిని జేపీజీ ఫార్మాట్లో సేవ్ అయితే చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సేవ్ యాజ్ అని ఉంటుంది, జేపీజీ పిక్చర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఆ ఫైల్ని సేవ్ చేసుకొని డెస్క్టాప్ మీద పెట్టుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట.